వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే ఫ్యామిలీ డైరీ ఈరోజు రెసిపీ వచ్చేసి తునా ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పెద్ద సైజు టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది ఇందులోనే కొద్ది కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి మనము ఏ కర్రీ చేసినా కానీ ఆనియన్స్ కొంచెం బాగా వేగితేనే కదా టేస్ట్ వస్తుంది సో కాబట్టి ఆనియన్స్ పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనియాలి ఇలా పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమోటాలను అయితే వేసుకుందాం పెద్ద సైజు ఒక రెండు టమోటోలు అయితే సరిపోతుంది కర్రీకి ఇలా బాగా టమోటాలను అయితే వేయించుకుందాము తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నానండి ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం ఇలా పసుపు వేసాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఇలా బాగా అంతా పట్టే విధంగా ఉప్పు పసుపు అంతా పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమోటాలు మగ్గాలి కదా కాబట్టి మూత పెట్టి మగ్గించుకుందాం ఈ టమోటాలను బాగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకుంటేనే టమాటోలో ఉండే జ్యూస్ అంతా కర్రీకి బాగా పడుతుంది ఇలా బాగా మగ్గించుకున్నాం కదా చూడండి ఇలా ఇలా గంటితో కొంచెం అలా అలా అంటూ ఉంటే టమోటా బాగా మెత్తబడతాయి ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే వదిలేద్దామండి తర్వాత మనము ఇందులో కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందాం కారం పొడి కొద్దిగా వేసుకోవాలి ఇంకా ధనియాల పొడి ఇంకా గరం మసాలా కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి అంతా పట్టే విధంగా అంతా కలుపుకోవాలి ఈ కారం పొడి ధనియాల పొడి అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మనము ఈ కర్రీకి అంతా ఇవంతా వేయించడంలోనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి ఈ ఫిష్ కర్రీ అయితే మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుందండి ఇది మా అమ్మని చూసే నేర్చుకున్నాను మా అమ్మ అంత కాకపోయినా కూడా ఈ కర్రీ అయితే నేను కూడా బాగా చేస్తానండి ఇంకా చాపడబ్బా తీసుకోవాలి ఇలా చేపడబ్బా మనం తీసుకున్నాం కదండి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఆయిల్గా ఉంటుంది కదా ఈ ఆయిల్ అనేది మనం తీసేయాలి ఇలా పక్కకు పంచుకోవాలి ఇందులో వేయకూడదు కొంతమంది వేస్తూ ఉంటారు అది వాళ్ళ ఇష్టము మేమైతే వేయం ఇలా ఆయిల్ అనేది ఆయిల్ అంతా వంచేసి ఫిష్ మాత్రమే ఇందులో వేస్తున్నాము ఇలా ఫిష్ వేసిన తర్వాత దీన్ని మొత్తం వేయించుకోవాలి ఈ మసాలా అంతా ఈ ఫిష్కి పట్టే విధంగా వేయించుకోవాలి ఇది మినిమము ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే సిమ్లో మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అసలు అయితే ఇది మా ఇంట్లో పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫిష్ కర్రీ వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాదండో చపాతీలోకి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాన్స్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు చపాతిలోకి ట్రై చేస్తుంటే ఖచ్చితంగా రైస్లో కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి మనము పిల్లలకి మామూలుగా ముళ్ళుండే చేప పెడుతూ ఉంటే మనకి కొంచెం టెన్షన్గా ఉంటుంది కదండి ఎక్కడ ముళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతుందో అని టెన్షన్గా ఉంటుంది కదా అదే ఈ ఫిష్ చేసి పెట్టామనుకోండి ఆ టెన్షన్ కూడా ఉండదు పిల్లలు కూడా బాగా తింటారు ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీని మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం కొత్తిమీర ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుందామండి ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్